రాత్రి మళ్ళత కదా అప్పుడు తింటది. అబ్బో నేనేమన్నా నువ్వేమంటున్నావు? ఉట్టిగానే ఉలికి పెడతావేంది? మరి లేకుంటేంది? ఎప్పుడు అచ్చినమా అన్నది కాదే, అచ్చినమా తిన్నమా పేనమా గంతే. అగో ఇవాళేమో కొత్తగా మాట్లాడబడితివి, లేట్ ఎందుకైనా అడిగితే అన్ని తిక్క తిక్క సమాధానాలు చెప్పబడితివి. మరి లేకపోతే ఏందే విజయ, నాలుగు బండ్లు ఎక్కువ వస్తే లేట్ కాదా? ఎన్ని బండ్లు ఎక్కువ వస్తే అంత మంచిదే కదనే మనకు. మంచిదేనే మంచిదే, కడుపులో మాడుతుంటే కూడా మంచిదే కదా. ఆకలికి ఆగ్రహమైతే పొంగ టిఫిన్ పెట్టుకుని పోవద్దా? పెట్టుకపోతా పెట్టుకపోతా, ఇప్పుడైతే అన్నమే తుప్ప, ఆకలి బగ్గైతుంది, రేపడుతుంది, పెట్టుకపోతా. నీ ఈపు వలగొట్టదాకున్నది ఇంకొకసారి. విజయ నేను పోతున్నా, అక్కడ బండ్లున్నాయి. ఏంటిదే పట్టించుకోకుండా తిరిగేది? కరీంనగర్ పోయినప్పుడల్లా పండ్లు బలాలు తేనే పడితి, ఇంకేందే పట్టించుకునేది? నీ పండ్లు చల్లగుండా పండ్లు తెత్తేనే సరిపోతుందా? ఏ ఊకో, ఇవాళ నింటే ఇజ్జత్ పోతే ఇద్దరు పోరగాన్లైన్రు, ఎట్లా మాట్లాడాలనో తెలుతలేదా నీకు? అందుకే నేనెత్తి సక్కలేకనే నీ కొంతలు కావచ్చు మీ వాళ్ళు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవో కుచ్చడు ముగ్గుదానా? అది కాదు బావా, మొన్న నేనేమన్నా? మొన్ననా? మొన్న నువ్వేమన్నావో నాకు ఎటు అర్థమైతలేదే. గదే అవసరం తీరినాక అన్ని మర్చిపోతావని నాకు మా తెలుసు. గప్పుడు అన్నయ్య ఆదుకుంటాయే ఓ పిసమొక విధానా, ఏదన్నా ఉంటే తెల్లారి మాట్లాడాలి. నీ పిల్లి కండ్ల తలపండు వెలగా ఎట్లుంది చూడు నీ ముఖం, జేబులు కొట్టే ముఖ పొన్ లెక్క. ఏ ఊకా, ఇదేమో అన్నదాట నేను నిన్నట, ఏమన్నావే చెప్పు. కాదు బావా, మన బుజ్జి ఫంక్షన్ కి అద్దతులం బంగారం పెట్టి మన పై నిండా బట్టలు పెట్టలేదా మా అన్నోళ్ళు? ఇప్పుడు వచ్చే ఆదివారమే మా అన్న బిడ్డలు అగ్గమేనాయి, మనం కూడా పెట్టద్దా? మళ్ళీ నువ్వు ఒక్కనివే బావైతుంది, పెట్టకపోతే ఎట్లుంటదే, పది మందిని ఇజ్జత పోదా? అయితమయ్య గాని లావణ్య, ఇప్పుడు మన దగ్గర పైసలు ఎక్కడున్నాయి? ఏం లేదన్నా, 50,000 రూపాయలు కావాలన్నా ఇప్పుడు. అంటే ఇప్పుడు 50,000 రూపాయలు లేవని మా అవ్వగారింటికి అద్దంటావా? ఇప్పుడు గిట్ట మా అవ్వగారింటికి తోలుకోకపోతే నేను ఎప్పటికీ పోను. ఏమో నిన్ను కొట్టినట్టు ఎడబడుతుందే, నేను ఇవ్వలేదాకా పోయేస్తా. హే భగవాన్, నేను పనికి మాలినా ఎదవానే భగవాన్, నేను చేయని తప్పు లేదు ఏ భగవాన్, చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఇలా జీవితం. నీ బతుకు పాడుగాను, ఊకి ఇంటికాడు ఉంటే ఇజ్జత్ అనిపిస్తలేదా? అగో నాకే ఇజ్జత, నేను తప్పుడు తిరుగుకుండా తిరుగుతున్నానా? ఇజ్జత్ పోయేందుకు ఇంటికాడే ఉండవాడిది. ఇంటికాడే ఉంటే ఇల్లు ఎట్లా కడవాలని? రోజు రోజుకి ధరలు సుక్కలు అంటుకుంటున్నాయి. ఆ పోరాడేమో హైదరాబాద్ నుండి రోజు ఫోన్ చేస్తున్నాడు, పైసలు పంపి పైసలు పంపి అని. ఎట్లా పంపిస్తావు, పంపిస్తావు? ఇన్ని రోజులు చెయ్యలేదా సాధలేదా, ఏదో నాకు ఆచారం తక్కువై అందరు మనోళ్ళని నమ్మి వెనక ముందు చూడకుండా ఉంటే నాకే ఎన్ను పోటు పడిచి నన్ను ఏం లేనోని చేసిండ్రే. గట్లనే చేస్తారు మరి అందరూ, టీ లెక్కనే ఉంటారా? ఉన్నప్పుడేమో ఆగకుండా అందరూ నవ్వులే అని అందరినీ నమ్మితివి. ఎక్కడోడక్కడ మంచిగా తిని నిన్ను ఎటు కాకుండా చేసిరి. బంగారు వసంటి బండ్ల మెకానిక్ షాపును అడ్డికి పావుసారికి అమ్మి అప్పులన్నీ తెచ్చుకున్నావు. నాకేమన్నా పెట్టినా? నా సొమ్ము ఉన్నదంతా అమ్ముకొని నన్ను అట్టి బోడు దాటి చేతివి. ఈ కాంచెల్లి ఏదులకు పోయి నూతులు వడకు. అవునే, నువ్వు కూడా ఎట్టిచ్చే బతుకైంది ఆయనది, ఏదో గ్రూప్ లీడర్ అయి 500 రూపాయలు పట్టుకొని రాగానే పేద రూపాయలు చేయబడింది. ఎప్పటికైనా ఇట్లా ఉంటానే నేను. ఆగే ఆగు, నేనేందన్నదో చూపెడతా. మొలగాడు మా సొత్తున్నా, ఇప్పటికీ 20 ఏళ్ళాయి నిన్ను పెళ్లి చేసుకొని, ఏడ బిల్లింగులు పోతుంది ఏడ జాగలు కొంటివి.
ఎప్పుడు చూడు మందిని చేతులు చాపి బతికేనాయ నీది విజయ భర్త లాస్ అయితే భార్యలు ఓదార్చటంలో చూసింది కానీ నువ్వు ఎర్రటి పుండు మీద కారపొడు పోసి ఇంకెంత మంట లేపబడతీవదని ఎన్నడినవని నా మాట అద్దేని నేనంటే అలా ఇంచి నువ్వు ఒకటి చేయవర్తి మొత్తుకొని మొత్తుకొని నా నోరు పోతంది కానీ పెండ్ల మాట ఒక్కసారన్న ఒక్కసారన్న ఇందా అనుకున్నావా అయినా నువ్వెందుకు ఇంటావు ఇప్పుడు యాదికొచ్చింది పెండ్ల నీకేం తక్కువ చేసింది విజయ ఎన్నకట్ రోజులని మర్చిపోయినావే సిలికా గోరెంకల్లాగా ఉన్నది మీ జంట అని ఎందరో అనంగైను ఇప్పుడే ముట్టిందే గిట్ట చేస్తున్నావు ఎవలికైనా మంచి మాటలు చెప్తే చెడ్డగనే అనిపిస్తది నీకు ఏ పని చేత కాదు గాని ఆ మెకానిక్ షాప్ ఆయన తోటి మాట్లాడినా మన షాపు మనకి ఇస్తాడు అందర్ని నమ్మి మళ్ళీ ఇట్లా అప్పులు చేసావు చిప్ప చేతికొచ్చి చిల్లర బతికైతది ఏంది విజయ మన షాపు కొనేటందుకు పైసలు ఎక్కంచెలొచ్చనే మన షాపు కొనేటైన వచ్చి మీ షాపు కొంటున్నామ్మా అంటే మనకు ఆధారం ఆ షాపే కదా అని తెలిసి మా అన్నదమ్ముల దగ్గరికి పోయి పైసలు తెచ్చి అప్పులన్నీ కట్టి మన షాపు మనకే ఉంచింది విజయ ఒక మొగోనెనక ఒక ఆడదుంటదని అందరు అనంగిన్నగని నువ్వు నా ఎన్నుకున్నావని నేను కళ్ళార చూస్తున్నానే ఇప్పుడు అంత పెద్ద సామెతలు ఎందుకు గాని ఈ కాంచైనా షాపు మంచిగా నడిపి ఇంకా నువ్వు నాకు చెప్పాలనే మాసాలు గాని నేను పోయేస్తా దీని గర్ర చూడు ఈ కర్రే మొగది ఎట్లా మాట్లాడుతుందో దీనికి పైసలున్నాయని నా పొగరు ఏమి లేదక్క ఈ నెలలా నాకు నౌకరత్తది కావచ్చు దాని గురించే ఎదురు చూస్తున్నా నీకెవరు నౌకరించటోడు ముసల్తానానికి దసర్రేక అన్నట్టు సగమీడి వేదాక నౌకరారా నీకు ఏ కాదే కొమరక్క నీకేం తెలిసే ఏ ఈడును బట్టి ఆ నౌకరిస్తారు అయితే మరే గాని నువ్వు వచ్చిన పరేందిరా ఏం లేదు కొమరక్క నాకు ఒక 50,000 రూపాయలు అవసరం ఉన్నాయే 2 నెలల వరకు అసలు మిత్తి కలిపిస్తేనే ఏంది 50,000 రూపాయల అసలు నీ మొఖం చూస్తే కట్టే మొహంలెక్క కనబడతలేదు కదరా ఏ తీయే కొమరక్క దేవుడు పెట్టినట్టు ఉంటుంది మొఖం నీకు గట్లనే కనబడుతుంది కానీ 50,000 రూపాయలు ఇయ్యే నేను మా ఇత్త నీకు నన్ను నమ్ము ఇత్తగాని నా మిత్తి 3 రూపాయల చొప్పున మరి నాకు మా తెలిసే నీ మిత్తి 3 రూపాయల చొప్పున మీదికెళ్ళి నీ కూడ తాగిపిత్తేనే ఇస్తావని మరి తెలుసుకున్నారు తేపో కోటరు నువ్వు కోటరు చెప్తేనే ఇస్తావని మా తెలిసే తెచ్చినా ఆడు ఉండురా మరి నేను ఎవరని అమ్మా ముందుగా ఫోటో తీసుకుంటా ఇవాళకెళ్ళి ఇక్కడ ముడ కొడుకులకు కప్పిస్తా అని తెగ పెడతారు మంచిగా తీసుకో కోరక్క పైసలు ఇయ్యే పైసలు ఇస్తాగానే తమ్ముడు తప్పు పట్టుకోకు అక్క అక్క లెక్క లెక్క చుట్టాం చుట్టమే ఇవో మొండి ముండ కొడుకులు ఇస్తలేరు అని ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ అన్ని రాసుకొని పెట్టుకుంటానా నీ నెంబర్ ఇచ్చిపో సరే టేపో రాస్తా ఇవో అయింది రాయి ఎగబెట్టే ముండ కొడుకులు అందరిది కావు అందరిది రాపించుకున్నా సరేనే నన్ను నమ్ము నమ్ముతా కానీ ఒయ్యాలనే పోయిన వసూలకు ఇంకా 30,000 వచ్చేది ఉంది మొండు ముడ కొడుకులు ఇస్తేనే లేరు ఉన్నాయా 50,000 ఉంటాయి సరే పోతేనే బస్సు పోతుంది నువ్వు ఎట్టనే పోగానే టైంకు నెల నెలకు మిత్తి పోయేస్తానే ఓసే కుమరి నీ అవ్వ కడుపు గాల నా ఫోన్ నెంబరు నీకు తప్పించిందే ఇదే క్వార్టర్ దిక్కు నీకు నీవన్నా పైసలు అంతావే నువ్వు నీ అవ్వ కడుపు గాల ఫోన్ నెంబర్ మొత్తం తప్పించిందే నీకు సావు ఉన్నావేలా ఉన్నా ఇగో 50,000 రూపాయలు తెచ్చిన జల్ది తయారయ్యి రాపో మీ అమ్మగారి ఇంటికి పోదాం తయారేముంది పా ఇట్లనే అంతా సరే ఆ పైసలు బ్యాగులో పెట్టిపో పోతాయి జల్దిరా
సత్తిగాడు ఫోన్ చేస్తే ఊక కడి చేస్తాండి మొందారం దింప తీసుకోంగ చేతులు వస్తాయి కానీ వెనక నీయంగ చేతులు రావు వాడుకోకు ఫోన్ చేస్తావు ఇంక మళ్ళక్క ఊక అడగబట్టే ఆడేమో మిత్తి పైసలు ఇస్తాడేమో ఇస్తానని చూస్తే వాడుక ఫోన్ లేవాడుతుంది హలో హలో అలా సత్యం ఎక్కడున్నావురా పైసలు కొంచెం అయ్యి రెండు నెలలు అయిపోయింది రెండు నెలలకే ఇస్తా అక్క అన్నావు రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు దాటడానికి వస్తాంది పైసలు ఎప్పుడు ఇస్తావు ఎవరమ్మా మీరు పైసలు కొంచెం అయ్యి రెండు నెలలకి ఇస్తా అక్క అన్నావు రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు దాటుతుంది పైసలు ఎప్పుడు ఇస్తావు మళ్ళీ ఎప్పుడు వస్తావు కన్ననే పడతలేవు నువ్వు ఫోన్ చేస్తే ఊకొక ఫోన్ కట్ చేయబడుతుంది నేను సత్యమును కాదు శ్రీనివాస్ నా పేరు నువ్వు ఎవరనుకునే వాళ్ళు ఎవరికి చెప్తున్నావు ఫోన్ పెట్టాయి ఆగో మూడో కొడుకు మళ్ళ ఫోన్ కాడి చేసిండు ఓ దిక్కు మళ్ళోడు ఫోన్ లో ఎవరితో పైసలు పైసలు మాట్లాడుతున్నావు ఏదో ఫోన్ ఇది నేను చూస్తా అరే ఇది ఈ ఫోన్ చూస్తా అది రాంగ్ నెంబరే రాంగ్ నెంబర్ అయితే ఇలాంటికి ఏమైంది ఈ చూస్తా ఓ పిసదానా రాంగ్ నెంబర్ పైసలు అని మనల్ని కాదు ఎవడో సత్యమాట నన్ను పైసలు అడుగుతుంది ఏందమ్మ మాట్లాడుతున్నావు నేనే మాట్లాడినా నువ్వేం చెప్పి మాట్లాడతావు ఆయనతోటి మళ్ళా బాకీలు చెప్తున్నావా అరే నేను బాకీ చేస్తుడు ఏంది మరి లేకపోతే ఏంది నువ్వు బాధపడుతున్నావని మా అన్నదమ్ముల దగ్గరికి పోయి పైసలు తీసుకొచ్చి అప్పులు కట్టి మన షాప్ పోనీయకుండా చేసినా ఇప్పుడు మరి ఎవరిప్పుడు మళ్ళీ షాప్ ఏమో ఖరాబ్ చేస్తురు మరి లేకపోతే ఫోన్ అయ్యింది బాకీలు బాకీలు అని అదే పిచ్చిదానా రాంగ్ నెంబర్ అని వచ్చింది అది ఎవతో ఎవరికో బాకీ ఇచ్చి నాకు ఫోన్ చేసింది ఎవతో ఫోన్ ఎందుకు చెప్తుంది చూడు చూడు మంచిగా చూడు ఎవరు ఎవరికి పైసలు ఇచ్చినావు ఎవరి దగ్గర పైసలు తీసుకున్నావు ఇది పైసలు ఇచ్చుడు కాదు ఈ నెంబర్కి మళ్ళీ నువ్వు ఫోన్ చేయి ఫోన్ చేసిన తర్వాత ఎవరిని అంటుందో నా పేరు తీస్తే నేను నేను తప్పులో పడతా అనవసరంగా నన్ను ఊక గెలికేకు దెబ్బలు తినకు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు చెప్పు తినవా అనుమానం 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 చేసి ఇంత చేసి నన్ను పరిశాన్ చెప్తున్నావు నువ్వు అరే మనిషి మనిషి చెప్తే మనసులో పట్టకుండా ఇంటికి రాగానే ఏదో ఒకటి చెప్పకుండా మాట్లాడతావు ఎంతసేపు మీ కోపాలు నరవక బాడకావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కడి చేస్తాడు ఆడు ఇత్తడేమో గా ఈరక్కడిగింది 6,000 ఇద్దామనుకుంటే ఎన్నిసార్లు చేసినా ఫోన్ కడి చేస్తాడు అని ఫోన్ అన్న చెప్తా హలో హలో సత్య ఎక్కడున్నావురా అరే ఏం చెప్పాలమ్మా నీకు నేను పైసలు తీసుకున్నావు జాడలేదు పత్తలేదు ఫోన్ చేస్తేనేమో ఫోన్ కట్ చేస్తున్నావు రెండు నెలలు అయిపోయింది ఇంకా 4 రోజులు అయితే 3 నెలలు కూడా అవుతాయి నా పేరు శ్రీనివాస్ సత్యం కాదు అగో ముండ కొడుకు అంత కారులు మాట్లాడుతున్నావేంద్రా సత్యం కానని నా బాకీ ఎప్పుడు కడతావు 2 నెలలు పోయి 3 నెలలు అవుతుంది నువ్వు ఎవరు అనుకుని ఎవరికి చేస్తున్నావు ఫోను అగో అనుకునేదేంది కనుకునేదేంది నువ్వు కంతలు కాల్సిన సత్తి గారి కాదారా నువ్వే రాసిపోతి నెంబరు నేను ఇచ్చా రాసుకున్నాను ఏంది ఓ అమ్మా పిసామా నా నెంబర్ నీకెందుకు రాసిస్తానమ్మా
ఇట్లాదరా మంచి మాట కొద్ది ఫోన్ చేసి అడుగు తీయరు పైసలు ఇంటికి వచ్చి ఇజ్జ దిత్తిస్తారు ఏ నీకు నీకెంత బాకీ ఉన్నా నీ కాగితం పట్టుకొని రాపో మా ఇంటికి రామ్మా నేను ఇక్కడనే మా ఇంటికానే ఉంటారా అదే గ్రామ పంచాయతీ రోడ్డు నువ్వురా నువ్వు వచ్చిన తర్వాత నీ నీ కాగితం పట్టుకొస్తే నా సంతకం ఉన్న సెల్ నెంబరు అన్ని ఏర్పడతాయి దా అమ్మ దా గట్టయితే సిగ్గుమారణత్ అత్తం నాకు మీ ఇంటికి అరే ఇది ఒక రెండు రోజులు తలకాయ తింటుందేంది చూసినా విజయ ఇనుప సమాన్ కొంటా అని వచ్చాను చూడు మొన్న చిన్న సైకిల్ వచ్చాను ఓ ఆయన ఓ పిసదానా గా ఇనుప సమాన్ కొనటానికి పైసలు ఇచ్చినావే ఇచ్చి మా దగ్గరికి వచ్చినావా ఇనుప సమాను కొంటామా ఇనుప సమాను వాటర్ పైపులు ప్లాస్టిక్ పైపులు మోటార్లు స్టార్టర్లు అన్ని కొంటామా వాటర్ కూలర్లు కూడా కొంటామా ఉన్నాయే బాబు లేవా సరేనే ఇన్ప సవాళ్ళు కొంటామా ఇన్ప సవాళ్ళు ఇన్ప సవాళ్ళు కొంటామా ఇన్ప సవాళ్ళు పాత పైపులు ప్లాస్టిక్ పైపులు పాత కూలర్లు అమ్మ నువ్వు పైసలు ఇచ్చిన ఆయన వచ్చిండు పోయి అడుక్కుపో ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అగో సత్తిగా ఓ కమురి ఇక్కడికి వచ్చిన చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి మర్చిపోకుండ్రి బాయ్ నువ్వైతే అప్పు తెచ్చుకున్నాను కదా ఎగబెట్టుకుంటున్నా